ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి డిసెంబర్ నెల వస్తుంది అని అంటేనే ఒక రకంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు ఒక రకమైన సంతోషంతో ఉంటే చిన్నపిల్లలు ఒక రకమైన సంతోషంతో ఉంటారు. అది మనందరికీ తెలుసున్న విషయం. ఎందుకంటే డిసెంబర్ వెళ్ళేటప్పటికి జనవరి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ తారీఖుకి సరదా సరదాగా ఉండొచ్చు, మంచి బట్టలు కట్టుకోవచ్చు, న్యూ ఇయర్ గురించి వాళ్ళు. కానీ మనకేంటి అంటేనమ్మ ధనుర్మాసం అంటే డిసెంబర్ నెలలో మనకి మధ్యలోకి ఇంచుమించుగా 15వ తారీఖు 16వ తారీఖు ఈ 17వ తారీఖుల్లో మనకి ధనుర్సంక్రమణం అంటే మనకు వచ్చేటప్పటికి ధనుర్మాసం మొదలవుతుంది కాబట్టి అదేంటి మొత్తం అందరూ కూడా చక్కగా ఆడవాళ్లే కాదు మగవాళ్లే కాదు విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారాన్నైనా ఆరాధిస్తూ అమ్మని ఆరాధిస్తారు. కాబట్టి ఈ నెలంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవే గోదాదేవి రూపంలో వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. ఆ కథ మీకు గురించి చెప్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే చాలామంది నేనే కాదు చాలామంది మహా మహా మహానుభావులు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి నోటముట విని అమ్మా మీరు ఇన్ని కష్టాల్లో ఉన్నారు కదా ధనుర్మాసం చేసుకోండి, చేసుకున్నట్టయితే మీ కష్టాలు తీరుతాయని కొంత కొంతమంది మహానుభావులు చెబితే కొంతమంది మహాతల్లులు చేస్తే చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో సిరులకు లోటు లేదు అన్న మాట నేను చాలామంది దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా విన్నాను. అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు, మీరు ఎవరినైనా సరే వైష్ణవ సంప్రదాయంలో కావచ్చు లేదంటే స్వామివారి ఆలయాలు అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల దగ్గరలో ఉన్న పూజారులు కానీ వాళ్ళని కానీ ఎవరిని అడిగినా చెప్తారు. అయితే ఈ తల్లి మనకి ఏ రకంగా సహాయపడుతుంది అని అంటే అసలు మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ తల్లిని ఆరాధించవచ్చు అని అంటే కనుక మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా ఈజీగా కనుమాయ చేసేస్తుందండి ఆ తల్లి ఆ కష్టాలని. అలాగే ప్రతి విషయంలోనూ కూడా అండి, మనకి హెల్త్ బాగోలేదా లేదంటే డబ్బు కావాలా అప్పులు తీరాలా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి ఒకటి కాదండి, ప్రతి విషయంలోనూ కూడా ఈ తల్లిని ఆరాధిస్తే ఈ నెలకి నెల్లాళ్ళు కూడా. అందు గురించే మీకు ధనుర్మాసం అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే గోదాదేవి గురించి ధనుర్మాసం అంటే గోదాదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవికే మరో రూపు గోదాదేవి. ఈ తల్లి ఏం చేసింది అని అంటే స్వామి మీరు ఎన్నో అవతారాలు తీసుకున్నారు కానీ ప్రజలు వింటలేదు కాబట్టి నేను వెళ్ళి చెబుతాను నాయన అనేసి ఆ స్వామి పాదాలకు దండం పెట్టుకుని ఆ తల్లి భూమి మీద మన కోసం అవతరించి మన కష్టాలు తీర్చడం కోసం అనేసి ఆ తల్లి వచ్చారు. ఆ తల్లిని గనక ఆరాధించిన ఇంట సిరులు పంటేనండి, అసలు ఏ దేనికి లోటు ఉండదు, వాళ్ళకి ఇది లేదు అది లేదు అని ఉండదు. వాళ్ళు పెట్టే మనస్తత్వం వాళ్ళకు ఉంటే ఇంకలా పెడుతూనే ఉంటారు, ఆ ఇంట్లో వస్తూనే ఉంటుంది, అంత చక్కగా ఆ తల్లి పుష్కలంగా కరుణిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులోనూ మార్గశీర్ష మాసం అంటే చూడండి ఏదైనా సరే మనకి మన అందరికీ తెలుసున్న విషయం, నేను కాదనట్లే ఏ మాసానికైనా సరే పౌర్ణమి ఏ నక్షత్రంతో వస్తుందో చూసుకుని ఆ మాసానికి ఆ నెల కింద పెడతారన్నమాట. మార్గశీర్ష మాసంలో పౌర్ణమి మృగశిర నక్షత్రంతో కూడి వస్తుంది కాబట్టి మృగశిర నక్షత్రం దేనికి ప్రతీక చూడండి, అదేంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి లేదంటే నాగుల్ని ఆరాధించండి డబ్బుకి లోటు ఉండదు అంటారు. అలాగే ఆరోగ్యం కావాలన్నా కళ్ళు గురించి చెవులు గురించి డబ్బు గురించి భార్యాభర్తల సమస్యలు బిడ్డలు ఇంకా ఒకటి కాదండి భూమి గురించి కోర్టు వివాదాలు వీటన్నిటికీ కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఒకటే కాబట్టి మృగశిర నక్షత్రం కుజుడికి సంబంధించింది కాబట్టి ఈ స్వామిని ఆరాధిస్తే ఆ స్వామిని పట్టుకున్నట్టే కాబట్టి అందులోను ఈ నెలలన్నింటిలోనూ కూడా మనకి మొన్నే కార్తీక మాసం వెళ్ళింది. కార్తీక మాసం అదేంటి కార్తీక పౌర్ణమి దేనికి సంబంధించి అంటే కృత్తిక నక్షత్రం.
ఇప్పుడు మృగశిరా నక్షత్రంలో అందులోనూ మనకు వచ్చేది ధనుర్మాసం వస్తుంది కాబట్టి ఈ తల్లిని ఆరాధించటం వలన అందులోనూ మనకు వచ్చేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సంపదల మాసం అని చెప్పుకోవచ్చండి డబ్బుకు నిలయమైన మాసం అని చెప్పుకోవచ్చు ఈ నెలలో కూడా మనం గనక అమ్మని ఆరాధిస్తే విశేషంగా ఒకటి జీవితంలో మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి నేనేనా అప్పట్లో నా జీవితం అలా ఉండేది కదా అని మనం చూడండి చరిత్రలు చదువుకుంటాం కదా అలా ఉంటుంది ఇది నిజమమ్మ కానీ మీరు నమ్మి చెయ్యండి అయితే ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నది నేను చెప్తాను కానీ మొదలు పెట్టాల్సింది మనందరం కూడా ధనుర్మాసాన్ని ఇప్పుడు ఈ మాసాన్ని ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అని అంటే 16వ తారీఖు డిసెంబరు 2020 నుంచి బుధవారం మొదలుపెట్టండి అందులోను ఆ రోజున ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రం ఉంది అంటే అమ్మవారి నక్షత్రం ఉంది కాబట్టి నా లెక్కల్లో అయితే నేను చూసే న్యూమరాలజీ లెక్కల్లో అయినా నక్షత్రం లెక్కల్లోనైనా బుధవారం ఏంటి విష్ణుమూర్తి లెక్కల్లోనైనా ఏ రకంగానైనా సరే నాకు నా మనసుతో నేను చెప్తున్నానమ్మా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనకి ధనుర్మాసం మొదలనేది చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే మనం అనుకున్న దానికన్నా అపారమైన సంపదని కురిపించే మాసం కింద నేను ఎక్కువ శాతం నేను లెక్కల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే బుధవారం విష్ణుమూర్తికి అందులోనూ నక్షత్రం వచ్చేటప్పటికి అమ్మవారు అందులోనూ డేట్ల ప్రకారం నాకు చాలా బాగా కాంబినేషన్ చాలా చక్కటి కాంబినేషన్ తర్వాత ధనుర్మాసం మొదలైపోతుంది చక్కగా ఆ రోజు నుంచి మనం అంటే ఇంచుమించుగా మనకి ఎన్నింటికి పడుతున్నారో చూసుకున్న తర్వాత కాడి నుంచి ఆ రోజు నుంచి అమ్మని ఆరాధించడానికి అనుకూలమైన రోజు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ రోజు నుంచి మనకి పాసురాలు కూడా మనకి మొదలవుతాయి మీకు నేను చెప్తున్నాను కదా 30 పాసురాలు ఇప్పుడు కార్తీక మాసంలో 30 కథలు ఎలాగైతే ఉంటాయో అలాగే ధనుర్మాసం మీరు ఈ పుస్తకాన్ని ముందే కొనుక్కుని తెచ్చుకోండి ఎందుకంటే ధనుర్మాస వ్రత కల్పము అనేసి ఉంటుంది ఈ పుస్తకం మీకు దొరుకుతుంది ఈ తల్లి గురించి మీకు ఇంకా నేను చెప్తాను అయితే మనం మొదలు పెట్టాల్సింది మట్టుకి ఎప్పటి నుంచి అంటే 16వ తారీఖు డిసెంబరు అలాగే 2020 బుధవారం నుంచి మనకి ధనుర్మాసం మొదలవుతుంది ఈ తల్లిని ఆరాధించాలి మీకు నెక్స్ట్ వీడియోలో ఏ టైం నుంచి ఆరాధించాలి అన్నది నేను మీకు ఎలా ఆరాధించాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఒక్కటి గుర్తుంచుకోండి మాసాలకల్లా ధనుర్మాసం అన్న అదేంటి మార్గశీర్ష మాసం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అంట కాబట్టి ఆ అమ్మకి స్వామికి ఇష్టమైన టైంలో గనక మన ఆ తల్లిని ఆ స్వామిని ఆరాధిస్తే మనం కోరుకున్న కోరికలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తండ్రి తీర్చాల్సిందే ఎందుకంటే ఆయన బాధ్యత కాబట్టి మనకి మాసాల్లో ఈ మాసాన్ని వదిలిపెట్టకూడదు ఒక్కటే గుర్తుంచుకోవాలండి ఎప్పుడైనా సరే ఎందుకనంటేనమ్మ వచ్చే సంవత్సరానికి మనకు ఓపిక ఉంటుందో ఉండదో ఇప్పుడే మనం అందు గురించే అంటే మహానుభావులు ఎంతోమంది చెప్పారు మన జీవితం ఒక రకంగా చెప్పాలంటే నీటి బుడగ లాంటిది ఏమో ఎప్పుడు జారిపోద్దో చెప్పలేం కాబట్టి మన జీవుడు ఉన్నంత వరకే ఈ శరీరం రాలిపోకుండా ఉన్నంత వరకే మనం భగవంతుడి పాదాలు చేరుకుంటానికి అందులోనూ ఇక్కడ ఐశ్వర్యం కావాలి అందులోనూ మోక్షం కావాలి అని అంటే గనక భగవంతుడి పాదాలు గనక ఓపిక ఉన్నప్పుడు గనక మనం పట్టుకున్నట్టయితే ఆ స్వామి అనుగ్రహించటంలో అసలు ఇంకా మామూలుగా ఉండదండి కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను మీకు ముందు చెప్పేది ఏంటంటే మనం ఈ సంవత్సరం ధనుర్మాసం చాలా మందికి చెయ్యాలన్న కోరిక ఉంటుంది కాబట్టి చేసుకోండి ఎందుకు చేసుకోవాలి అంటే కష్ట కోరుకుంటాం కదా చాలా మందిళ్లలో కష్టాలు ఉంటాయి చెప్పుకోని కష్టాలు ఉంటాయి ప్రతి కష్టాన్ని కూడా మనం ఎవరికి చెప్పక్కర్లా ఆ తల్లి పాదాల దగ్గర స్వామి పాదాల దగ్గర పెడితే ఆటోమేటిక్గా కష్టాలన్నీ పూర్తిగా క్లియర్ అయిపోతాయి అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఎలా చదువుకోవాలి పాసురాలు ఎలా చదువుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే అష్టోత్తరాలు ఎలా చేసుకోవాలన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను కానీ మన అందరం కూడా
ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ధనుర్మాసం చేసుకోవాలి. ఆ విష్ణుమూర్తి ఆ తల్లిని చక్కగా ఆరాధించాలి. ఎవరి ఇల్లైనా సరే ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు లేకుండా, కష్టాలు లేకుండా మనం ఉండవు. చిన్న చిన్నగా కష్టాలు ఉన్నా ఆకలి బాధలు లేకుండా ఉండాలి, అప్పులు లేకుండా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతమైన జీవితాన్ని గడిపే జీవితం కావాలి అంటే మనం గోదాదేవిని అలాగే విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారం అయినా సరే, మీకు రంగనాథుడు గురించి కూడా నేను చెప్తానండి, పెరుమాళ్ళు అంటారు ఆయన్ని, మహానుభావుడు. ఆ తండ్రిని పట్టుకుంటే ఇంకా అసలు మనకి ముక్కోటి దేవతలు మన దగ్గర ఉన్నట్టారన్నమాట. కాబట్టి మీకు ఆయన గురించి కూడా నేను చెప్తాను. అయితే మీకు ఇందులో సందేహం రావచ్చు ఆడవాళ్ళకి, ఏంటి అని అంటే మాల వేసుకోమన్నారు కదమ్మా, మరి ఆడవాళ్ళు వేసుకోవాలంటే ఎలాగంటే, ఒక్కటి గుర్తుంచుకోండి, 40 రోజులు మీరు వేసుకోలేరు కాబట్టి 21 రోజులు వేసుకోండి. 21 రోజులు మీ టైము డేటు అన్నీ చూసేసుకున్న తర్వాత 21 రోజులు వేసుకోండి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా 5వ రోజు అంటే ఆడవాళ్ళకి 5వ స్నానం అయిన తర్వాత కాడి నుంచి మనం పూజలు అనేవి మొదలు పెట్టచ్చు. కానీ చాలా మందికి ఎన్నిసార్లు నేను వీడియోలో చెప్పినా కూడా మీకు మళ్ళీ 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 అదే సందేహం ఉండుతున్నారు. చాలా నిజంగా చాలా ఇదనిపిస్తుంది అమ్మా, అది మన హిందూ ధర్మంలో లేని దాన్ని కొన్ని కొన్ని అట్లని అడగకూడదు. ఎందుకంటే భగవంతుడు మనకి ప్రకృతి వల్ల మనకు అలా పెట్టాడు కాబట్టి మనం ఆ 5 రోజులు పక్కన ఉండాల్సిందే. ఆ టైంలో మీరు పూజ చేసేస్తానన్న మాట అసలు మన నోటంతా రాకూడదు. ఈ టైం అయిపోయిన తర్వాత స్వామిని సేవించుకోవాలి, బద్ధకం లేకుండా అనుకోవాలి. ఆ టైంలో బద్ధకంగా ఉంటారు, ఈ టైంలో చేసేస్తానంటారు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరైనా సరే ఆడవాళ్ళు మీరు 5వ స్నానం అయిన దగ్గర నుంచి ధనుర్మాసం అంటే ధనుర్మాసం చేస్తూ ఉన్నప్పుడు మీకు ఒకవేళ వచ్చినా మీరు 5వ స్నానం చేసిన తర్వాత మళ్ళీ మీరు మొదలు పెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మాల వేసుకోవాలి ఆడవాళ్ళు అని అనుకుంటే కనుక 21 రోజులు మాల వేసుకోండి. లేదు మాకు 21 రోజులు కుదరట్లేదమ్మా అంటే 16 రోజులు వేసుకోండి, అలా చెయ్యండి. అంతేగాని ఎలాగైనా సరే మీరు భగవంతుణ్ణి సేవించండి. పోని మాల లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పాడట మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను కదా, ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. పోనీ అలా చేసుకోండి, మాల వేసుకోవాలనే అనుకోకండి. పోని ఏది ఏమైనా సరే స్వామిని అమ్మని ఆరాధించాలి, అదే మనం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి, మన ఇంట్లో ఉన్న కష్టాలు తీరుకోవాలి. సరే మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. జై శ్రీ.